ఈసారి మీరు నరేందర్ రెడ్డి గారిని 3వ తారీఖు నాడు గెలిపించిన తర్వాత అవసరమైతే కేసీఆర్ గారికి కాళ్ళు పట్టుకొనేనా సరే ఎమ్మెల్యే గారికి ప్రమోషన్ ఇచ్చే బాధ్యత నాది అప్పుడుగా మీకు డోకలేదు బ్రహ్మాండమే మీకు ఏం కావాలంటే అది నరేందర్ రెడ్డి చేసే స్థాయి తీసుకొచ్చే బాధ్యత నాది మళ్ళీ చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా జాగృతగా వినండి ఇన్నోళ్ళు మళ్ళొకసారి వినండి 3 తారీఖు నాడు నరేందర్ రెడ్డి గారిని మీరు గెలిపిస్తే ఈసారి నేను కేసీఆర్ గారికి కాళ్ళు పట్టుకునేనా సరే నరేందర్ అన్నకు ప్రమోషన్ ఇస్తాను చెప్తున్నా అర్థమైందా అర్థమైందా మరి ఇండియాలో మనం గెలిపియాలనా వాళ్ళ ఒక్క మాట గొడంగల్లో మీ ఉత్సాహం చూస్తుంటే ఆడకెళ్ళిడికి ఈ ఊరేగింపు చూస్తుంటే ఇది ఎలక్షన్ ర్యాలీ లెక్క లేదు గెలిచిపోయినాం గెలిచిన తర్వాత జులుసు లెక్కనా తప్ప ఎలక్షన్ ర్యాలీ లెక్క లేదు నాకు తెలిసి యాడున్నాడో రేవంత్ రెడ్డి మనుషులు వాళ్ళు కూడా చూస్తున్నారు ఇదంతా నాకు తెలిసి వాళ్ళు 15 తారీఖు నామినేషన్ విత్డ్రాల్ నామినేషన్ విత్డ్రాల్ 15 తారీఖు ఉపసంహరించుకునే తాను ఇంకా తీసుకుందాం ఇదంతా లొల్లి చూసినాక రేవంత్ రెడ్డి మళ్ళీ ఎందుకు ఓడిపోవాలని చెప్పి ఆయనదా నామినేషన్ ఇంకా తీసుకున్నా తీసుకున్నాడు గొడంగలకి ఇంత లొల్లిందా తెలియదు నాకు हमारे कोडंगल गोर भाई गोर मिया काकी काका सेन राम राम ये अंदर की नमस्कार అన్నదమ్ములకు ఆడబిడ్డలకు వేరు పేరున వేదిక మీద ఉన్న వారందరికీ వేదిక ముందున్న మా కొడంగల్ అన్నదమ్ములకు ఆడబిడ్డలందరికీ వేరు పేరున నమస్కారం మీతో ఒక నాలుగు విషయాలు మీతో పంచుకుందామని ఈ రోజు ప్రత్యేకంగా మరి నేను ఇక్కడికి వచ్చినా మొట్టమొదటి విషయం మీరందరూ చూస్తూ ఉన్నారు 9.5 ఏళ్ళైంది తెలంగాణ వచ్చి ఈ 9.5 ఏళ్ళలో తెలంగాణ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఒకవైపు పేదలను బీదలను కడుపులో పెట్టుకొని చూసుకుంటూనే మరొక వైపు అభివృద్ధిలో భారతదేశానికి ఆదర్శంగా ముంగటి పోతా ఉంది ఇవాళ మీకు ఎంతో దూరం లేదు కర్ణాటక ఇడికెళ్ళి కొన్ని కిలోమీటర్ల దూరమే ఉంది కర్ణాటకలో ఇవాళ చెంపలేసుకుంటున్నారు ప్రజలు చెంపలేసుకుంటున్నారు రైతులు ఇవాళ వాళ్ళ వాళ్ళని ఎత్తికొట్టుకుంటూ ఉన్నారు కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చింది కరెంటు పోయింది అక్కడికి ఇక్కడికి రైతులు వస్తున్నారు రైతులు వచ్చి చెప్తా ఉన్నారు మేమే తప్పు చేసినాం మేమే బుద్ధి తక్కువ పని చేసినాం మీరు పొరపాటున పని చేశారు నాశనం అవుతారు దయచేసి ఆ పని మాత్రం చేయకండి అని చెప్తా ఉన్నారు కర్ణాటక రైతులు కొడంగల్కి వచ్చి ఇక్కడ ధర్నా చేస్తున్నారు ఇక్కడ చెప్తున్నారు మీరు చూస్తున్నారు కర్ణాటకల పరిస్థితి కరెంటు లేక చెరువులు ఎండిపోయి బోర్లు ఎత్తిపోయి ఆఖరికి చెరువులలో ఉండే మొసళ్ళు ఇవాళ సబ్ స్టేషన్లకు తీసుకుపోయి అక్కడ ఇచ్చిపెట్టే పరిస్థితి ఇవాళ కర్ణాటకలో ఉన్నది మీ కళ్ళ ముందే కనబడతా ఉన్నది అదే విధంగా నిన్నే కాక మొన్న కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ అంట ఆయన మన వికారాబాద్ జిల్లాకు వచ్చిండు తాండూరుకు వచ్చిండు వచ్చి అక్కడ చెప్తాడు మీరు మాకు ఓటేయండి ఓటేస్తే మీకు కూడా 5 గంటల కరెంట్ ఇస్తాం అని సిగ్గు లేకుండా చెప్తా ఉన్నారు మనోళ్ళు తాండూరు వాళ్ళందరూ పరేషాన్ అయ్యారు వీడెవడరు అయ్యా వచ్చి ఆయన 24 గంటల కరెంట్ ఎత్తగొట్టి 5 గంటల కరెంట్ ఇస్తాడట వీడియాడికెళ్ళి వచ్చిండని చెప్పి ఎత్తికొట్టుకుని వెళ్ళిపోయారు ఎక్కడో అక్కడ ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి అనట ఆయన గురించి నాకంటే బాగా మీకే తెలుసు కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్ననాడు కొడంగల్ పరువును కొడంగల్ ప్రతిష్టను కొడంగల్ పేరును అంతర్జాతీయంగా జాతీయంగా దేశ స్థాయిలో చెడగొట్టినోడు కొడంగల్ పేరు నాశనం చేసినోడు రేవంత్ రెడ్డి 50 లక్షల రూపాయలతోని అడ్డంగా దొరికిన దొంగ 420 ఒక చిల్లరగాడు రేవంత్ రెడ్డి ఇలా వాడు కూడా వచ్చి మాట్లాడుతుంది కొడంగల్ చౌరస్తాలు ఏమంటుండు కేసీఆర్ నువ్వు వీడికి వస్తావా లేదా నేనే కామారెడ్డికి రావాలా అంటు నాకేం గుర్తొచ్చిందో తెలుసా ఏం గుర్తొచ్చిందంటే ఒకటి తెగబలిసిన కోడేట
చికెన్ షాప్ ముంగడి పోయి తొడగొట్టిందట. తెగబలిసిన కోడి చికెన్ షాప్ ముంగడి పోయి తొడగొట్టిందట. రా చూసుకుందామని నేను అంటున్నా రేవంత్ రెడ్డి, నీకు కేసీఆర్ అవసరం లేదు. మా నరేందర్ అన్న సార్ రెండోసారి కూడా ఉండబడతాడు, గన్ షాట్ గెలుస్తాడు. ఈసారి గెలిచినాక తప్పకుండా నరేందర్ అన్నకు ప్రమోషన్ ఇప్పించి వడంగల్ కి అద్భుతమైన నియోజకవర్గంగా తీర్చే బాధ్యత మాది. మొన్న మీరు చూసిండ్రు కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డి ఎత్తి పొందల పథకంలో మొట్టమొదటి లిఫ్ట్ కొల్లాపూర్ లో చాలు చేసిండు. మీ కొడంగల్ నియోజకవర్గానికి రాబోయే 2 సంవత్సరాలలో ప్రతి రైతు పొలానికి కృష్ణా నీళ్లు తీసుకొచ్చి 1,25,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చే బాధ్యత నరేందర్ రెడ్డి గారిది, నాది అనే మాట నేను చెప్తా ఉన్నా. 1,25,000 ఎకరాలకు మరి కృష్ణా జలాలు తీసుకొచ్చే బాధ్యత మాది. మా మీద విశ్వాసం ఉంచండి. ఇవాళ కొడంగల్ డిగ్రీ కాలేజ్ తెచ్చింది నరేందర్ రెడ్డి, ఇవాళ జూనియర్ కాలేజ్ తెచ్చింది దౌలతాబాద్ కు నరేందర్ రెడ్డి, అదే విధంగా కొడంగల్లో కోసిలో మద్దూరులో 50 పడకల ఆసుపత్రి, ఇంకొక 50 పడకల ఆసుపత్రి, 30 పడకల ఆసుపత్రి తెచ్చింది నరేందర్ రెడ్డి. ఇవాళ కొడంగల్లో గతంలో 55 ఏళ్లు కాంగ్రెస్ మీరు అవకాశం ఇచ్చిన ఎన్నడూ జరగని అభివృద్ధి ఈ 5 ఏళ్లలో చేసి చూపెట్టినోడు పట్నం నరేందర్ రెడ్డి. నేను ఒక్కటే అడుగుతున్న కొడంగల్ జనాలని, నేను ఒక్కటే అడుగుతున్న మా కొడంగల్ ఆడబిడ్డల్ని, అన్నదమ్ముల్ని, మీకు ఏం కావాలా, ఎవరు కావాలా? జనంలో ఉండే ఎమ్మెల్యే కావాలనా? జనంలో ఉండే ఎమ్మెల్యే కావాలనా? జైలుకు పోయే ఎమ్మెల్యే కావాలనా? జనంలో ఉండే ఎమ్మెల్యే కావాలనా? జైలుకు పోయే దొంగ కావాలనా? ఆలోచించండి. ఎక్కువ రోజులు ఏం పట్టది, రేవంత్ రెడ్డి ఎగురుడు దుప్పుడు కూడా ఎక్కువ రోజులు ఏం పట్టది. తొందరలోనే తప్పకుండా జైలుకు పోయి మళ్ళా చిప్పకూడదు తింటాడు, అలా ఏం అనుమానం వద్దు. కలలు కలలు అంటున్నాడు, కలలు అంటున్నాడు. ఇవాళ ఆయన ఒక్కడే కాదు, పిల్ల దొరికిందో లేదో కానీ పెళ్లి ముహూర్తం పెట్టుకున్నట్టు, పిల్ల దొరకలే ఇంకా, కానీ పెళ్లికి మాత్రం ముహూర్తం పెట్టుకురు. డిసెంబర్ 9 అట, డిసెంబర్ 9 డిసెంబర్ 10 ముచ్చటగా మూడో ముఖ్యమంత్రి మూడోసారి కేసీఆర్ గారే వల్ల ఇద్దరు ఇక్కడ బీజేపీ ఎత్తిపోయిందా, ఉన్నదా బీజేపీ ఏమన్నా? ఎక్కడ లేదు కదా, తాండలలో ఉన్నదా, ఉన్నదమ్మా, ఎక్కడ లేదు. ఒక పని చేద్దాం. నా విజ్ఞప్తి మీ అందరితో ఏంటంటే, మీరు ఒక్కటే మాట, అరే నువ్వు ఆవిడ పోయింది కదా, అరే గిట్లా లొలివేటు పెట్టే రేవంత్ రెడ్డి గారిని సంఘ నాకు ఇచ్చిర్రు అందరూ, ఇట్లా అనవసరంగా వాడిని లేపి 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 స్థాయికి మించి ఊహించుకొని పిచ్చోడైపోయాడు. నేనేమంటున్నా, మనుషులకు కొద్దిగా సోయి ఉండాలి. అలా రేవంత్ రెడ్డి అనే చిల్లరగాడు ఒక 20 ఏళ్ల కింద సున్నాలు వేసుకున్నటువంటి గొడవల మీద వాడు కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. చదువుకోలేదు పాపం, చదువు రాదు, గొడవల మీద సున్నాలు వేసుకున్నాడు. ఇలా 1,000 కోట్లు సంపాదించింది, అడిగేళ్ళు వచ్చినాయి 1,000 కోట్లు. బ్లాక్ మెయిల్ చేయాలి, రియల్ ఎస్టేట్ దందలు చేయాలి, వాణి బెదిరియాలి, విని బెదిరియాలి, సెటిల్మెంట్లు చేయాలి, ఏదో ఒకటి చేసి 4 పైసలు సంపాదించాలి. అందుకే ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలకు అన్నదమ్ములకు నేను చెప్తున్నా, రేవంత్ రెడ్డి నమ్ముకున్నది పైసలను, సర్పంచ్లను కొట్టుండు, ఎంపీడీసీలను కొట్టుండు, లీడర్లను కొట్టుండు. రేవంత్ రెడ్డి నువ్వు లీడర్లను కొంటావు కావచ్చు, కొడంగల్ ప్రజలను కొనలేవు. అంత సినిమా లేదు నీకు. కొడంగల్ ప్రజలను కొట్టా అనుకుంటుండు, అంగడి సరిగా అనుకుంటుండు రేవంత్ రెడ్డి. నేను ఒక్కడే చెప్తున్నా ఇక్కడికి వచ్చిన అన్నదమ్ములకు అక్క చెల్లెలకు, వస్తారు కాంగ్రెస్ వాళ్ళు లంగలు సాటుకు వస్తారు, 10 తర్వాత వస్తారు రాత్రికి, వచ్చి మామ అంటారు, అల్లుడు అంటారు, బాబా అంటారు, బామ్మర్ది అంటారు, కొత్త కొత్త వరుసలు బాబాయ్ అంటారు, అన్ని అంటారు. పెద్దమ్మ మన ముదిరా సోదరుల దగ్గరికి పోతారు, అన్నా నువ్వు మంచిగా పెద్దమ్మ గుడికి వచ్చి ప్రమాణం చేయి, నాకే ఓటేస్తావని అంటారు. చేతులకి నేను పైసలు పెడతారు, గౌడ సోదరుల దగ్గర పోతారు, గౌడ్స్ దగ్గరికి పోయి అన్నా నువ్వు రా, నువ్వు ఎల్లమ్మ మీద ప్రమాణం చేయంటారు. దాండలకు వస్తారు మా గిరిజన అన్నదమ్ముల దగ్గరికి, వచ్చి నువ్వు సేవాలయాల మీద ప్రమాణం చేయమంటారు, నాకే ఓటేస్తావని చెప్పి ప్రమాణం చేయమంటారు. ఏం చేయాలి, ఎరికేనా? మోసాన్ని మోసంతోనే జయించాలి, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. రేవంత్ రెడ్డి బాగా బలిసి కొట్టుకుంటున్నాడు డబ్బులు ఎక్కువైనాయి. అందుకే ఏం చేయాలి, ఎరికేనా? కాంగ్రెస్ వాడు పైసలు ఇస్తే అవేమి అంత అన్యాయంగా సంపాదించిన పైసలు బరాబర్ తీసుకోవాలి, తప్పేం లేదు, బరాబర్ తీసుకోవాలి.
వాడు ప్రమాణం చేయమన్నాడు కదా, ఇట్లా చేయిదాపు చేయిదాపు కళ్ళు మూసుకొని వాడు ప్రమాణం చేయమంటే మనుషుల తుప్పాలు 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 అంటారు. బయటికి ఏదో యాక్టింగ్ చేయాలి, యాక్టింగ్ చేసి గుర్తు మాత్రం ఏ గుర్తు కుట్టాలి, వాడు గుర్తే కదా. ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలకు నేను ఒక్క మాట చెప్పాల, ఈసారి మూడవసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాగానే నరేంద్ర అన్న ఎమ్మెల్యే కాగానే మీకు కొన్ని కొత్త కార్యక్రమాలు కూడా ప్రారంభిస్తా ఉన్నాము. ఆడబిడ్డలందరికీ పద్దెనిమిదేళ్ళు నిండిన అందరికీ కూడా ఇవాళ ఒక్కొక్కరికి కొత్త కార్యక్రమం, కళ్యాణ లక్ష్మి అని ఇదివరకు ఉండే అదే పద్ధతుల్లో కొత్త కార్యక్రమం, సౌభాగ్య లక్ష్మి అనే కార్యక్రమం. దాని కింద ప్రతి ఆడబిడ్డకు నెలకు 3000 రూపాయలు మీ ఖాతాలో పడతాయని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. అత్తలు ఉంటారు కదా, ఇప్పుడు మా ఆడబిడ్డలకేమో నెలకు 3000, అత్తలు ఉంటారు కదా పెద్ద మనుషులు, వాళ్ళకి 2000 వస్తున్నాయి ఆసరా పింఛను, మరి గోడలు కంటే అంత పైన ఉండాలి కదా. అందుకే కేసీఆర్ గారు ఏమంటున్నారంటే మరి కోడల పిల్లకు 3000 ఇచ్చినందుకు అత్తగారికి నెలకు ఆసరా పెన్షన్ కూడా పెంచి 5000 రూపాయలు ఇస్తా అంటున్నారు మూడవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత. అదే విధంగా మా ఆడబిడ్డలకు ఇంకొక మాట కూడా చెప్పాలి, ఆ మోడీ సాగు 2014లో ప్రధానమంత్రి కాకముందు బాగా పెద్ద పెద్ద మాటలు చెప్పిండు మన్మోహన్ సింగ్ గారు, నీతో నైతలేదు సిలిండర్ బాగా పెరిగింది అన్యాయం చేస్తున్నావు అని చెప్పి మాట్లాడి ఆనాడు బాగా పెద్ద పెద్ద డైలాగులు పెట్టిండు. కానీ ఆ రోజు 400 ఉన్న సిలిండర్ ను ఇవాళ మోడీ గారు 1200 చేసిండు, 800 రూపాయలు పెంచిండు. అందుకే కేసీఆర్ గారు అంటున్నారు డిసెంబర్ 3 తర్వాత కేసీఆర్ గారు మూడవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మోడీ పెంచిన 800 ఏదైతుందో అది నేను భరిస్తా, మా ఆడబిడ్డలకు 400 రూపాయలకే సిలిండర్ ఇస్తా అంటున్నాడు కేసీఆర్. అదే విధంగా మరొక ముఖ్యమైన కార్యక్రమం రైతు బీమా ఇవరికే పెట్టినాం. ఏ రైతుకైనా గుంటెడు జాగున్నా 2 గుంటలున్నా రైతు బీమా 5 లక్షల జీవిత బీమా వస్తున్నది. మొన్న కేసీఆర్ గారు ఖమ్మం పోతే ఖమ్మానికి పోతే అక్కడ కొంతమంది దళిత బిడ్డలు అడిగింది, అన్నా మరి మేము మాకు పొలం లేదు మా సంగతి ఏంటి అని అడిగింది. అందుకే కేసీఆర్ గారు ఆలోచన చేసిండు డిసెంబర్ 3 తర్వాత మరి కేసీఆర్ గారు మూడవసారి ముఖ్యమంత్రి కాగానే ఈసారి రాష్ట్రంలో 93 లక్షల తెల్ల కార్డులు ఎవరెవరికైతున్నాయో, తెల్ల కార్డులు ఎంతమందికి ఉన్నాయో, తెల్ల కార్డులు ఉన్నాయా, వైట్ రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి, తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి మరి 5 లక్షల జీవిత బీమా, కేసీఆర్ బీమా అనే కొత్త కార్యక్రమం కూడా తీసుకోబోతున్నాం. రైతు బీమా లెక్కనే మీకు పొలం ఉన్నా లేకపోయినా కేసీఆర్ బీమా కూడా తీసుకొని వస్తా ఉన్నాం.